హాయ్ అండి, నమస్తే. నేను ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసిపొలా. ఈరోజు చూడండి, మా గార్డెన్లో తోటకూర చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇంతకుముందు వేసిన్నాను, లాస్ట్ సీజన్లో వేసింటే అప్పుడు విత్తనాలన్నీ రాలేయండి. మళ్ళీ కుండీలలో అన్నిట్లలో మనం రోజు వాటర్ వేస్తుంటాం కదా, వాటి వలన మనకు రోజు తోటకూర ఇలా బాగా పెరిగిపోతుందండి. చాలా ఫ్రెష్గా ఉంది. ఈరోజు నేను హార్వెస్ట్ చేద్దామనేసి కొంచెం తీస్తున్నాను, మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చూపిస్తున్నానని. చూడండి, తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందంటే, ఎంత ఆర్గానిక్గా ఉందంటే, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం రోజు ఇలాంటి ఆకుకూరలు అయినా, కనీసం ఆకుకూరలైనా మనం వేసుకుంటే ఇంట్లో మనకు ఇంటికి ఉపయోగపడుతుంది కదా అనేసి వేసుకున్నామన్నమాట. రోజు ఈవినింగ్ టైం మా వారు వాటర్ వేస్తూ ఉంటారండి వీటికి అన్నిటికీ. నేనైతే రోజు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అలాగే మాకు టెరస్ పైన పిట్టలు గూళ్ళు పెట్టాయి. దాంట్లో ఆ పిట్ట గూళ్ళల్లో రెండు పిట్టలు, రెండు గుడ్లు పెట్టాయండి. ఆ గుడ్లు కూడా పిల్లలు వచ్చేసినాయి. అవి చాలా చక్కగా ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. పిట్టలు రోజు అరుస్తూ ఆ శబ్దాలతోటి మేము వాటర్ వేయడానికి వచ్చినప్పుడంతా దానిని, ఆ గుడ్లు చూసి తర్వాత పిల్లలు రావడము, అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. గుడ్లు కూడా ఇప్పుడు పిల్లలు అయిపోయి అవి తర్వాత రెక్కలు వచ్చి కూడా ఎగిరిపోయినాయండి. నేను తీసుకున్నప్పటికీ చిన్నగా ఉన్నాయి వీడియో, అవైతే ఇప్పుడైతే వెళ్ళిపోయినాయండి. అలాగే కింద మాకు బాల్కనీలో కూడా ఒక పిట్ట, చిన్న పిట్ట, దీనికంటే చిన్నది అనమాట. ఇక్కడ కూడా గూడు పెట్టింది ఇంట్లో. అది దాంట్లో కూడా రెండు చిన్న గుడ్లు ఉన్నాయి. అవి కూడా పిల్లలు వచ్చేసినాయండి. చాలా చిన్నవి అనమాట. అవి తర్వాత కనిపించలేదండి. అది ఎలా తీసుకుపోయింది అనేది మాకు చూడలేదు. అది గూట్లో అది కూర్చొని చూడండి, చిన్న పిట్ట అనమాట. అది రోజు అలా గూడు చేస్తూ అదే తయారు చేసుకొని అలాగా ఉంది చూడండి. అలాగే మాకు పైన టెరెస్ పైననే నేను కాకరకాయ విత్తనాలు వేసింటి తీగ చూడండి, ఎంత బాగా పాకిందో. మొత్తం పాకి కాయలు కూడా చాలా ఫ్రెష్గా చూడండి, చూస్తే అసలు ఎంత బాగుంది కాయ కూడా. అలాగే కొన్ని ఫ్లవర్స్, కొన్ని తీగ జాతివి ఇలాంటివి, బీరకాయలు ఇవి కూడా వేశానండి. రోజు ఒక రకం, ఏదో ఒక రకం వస్తూ ఉంటాయి. మాకు ఇంటికి అయితే సరిపోతాయండి, మేము ఇద్దరము ఉంటాం కదా, అవి సరిపోతూ ఉన్నాయి. ఒకరోజు తోటకూర, ఒకరోజు కాకరకాయలు, ఒకరోజు నేతిబీర. నేతిబీర కూడా చాలా బాగా వస్తున్నాయి. అవి ఈసారి విత్తనానికి వదిలేస్తున్నానండి. ఇంతకుముందు వచ్చినాయి, కొన్ని తీశాను, ఒకటి రెండు కావాలనేసి, కొంచెం విత్తనము కావాలనేసి అలాగే వదిలేసాను. దాని కింద ఉంది, అది కొంచెం బాగా పెద్దగా ముదురైపోయింది అనమాట. అలాగే కాకరకాయ బాగా పాకిపోయింది చూడండి, నేతి బీర పూత అనమాట. అవి మనం పాలినేషన్ చేస్తే కాయ నిలబడుతుంది, లేదంటే ఎండిపోతుందండి. కరివేపాకు చెట్టు కూడా చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది, బాగా పెరిగింది ఈసారి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అలాగే నూరువరాల చెట్టు అండి, ఇది బాగా పూలు పూస్తున్నాయి, బాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అన్నమాట. మీకు కూడా ఈ చూస్తే ఎంత బాగున్నాయో చూడండి. మనము దీంట్లోనే పింక్ షేడ్ కూడా ఉందండి, పింక్ షేడ్ కొంచెం చిన్న గుత్తులు వచ్చినాయి. ఈ రెడ్ అయితే చాలా పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి. అలాగే మందార పూలు కానీ కొంచెం రోజు మందారాలు అయితే వస్తూనే ఉంటాయండి. ఈ నూరు వారాలు అయితే అప్పుడప్పుడు వస్తుంటాయండి. అంతేనండి, మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.